నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. వరుస హ్యాట్రిక్స్తో మంచి జోరు మీద ఉన్న బాలకృష్ణ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ని తన ఖాతాలో వేసుకోవాలని రెడీ అవుతున్నారు. మరోవైపు వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాబీ ఈ చిత్రంతో బాలయ్యకి పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే పర్ఫెక్ట్ క్యాస్టింగ్ని సినిమాకి సెట్ చేస్తూ ఉండటం విశేషం. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో ఇప్పటికే మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ని ఎంపిక చేశారు. తాజాగా మరో ఇద్దరు స్టార్ యాక్టర్స్ని కూడా ఈ సినిమా కోసం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. యానిమల్ సినిమాలో విలన్గా నటించిన బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఎన్బీకే 109 మూవీలో ప్రతినాయకుడిగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే డైరెక్టర్ నుండి యాక్టర్ అయిన గౌతమ్ వాసుదేవ మీనన్ కూడా ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. దీంతో పాటు హీరోయిన్ని బాలీవుడ్ నుంచి ఎంపిక చేసే ఆలోచనలో బాబీ ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ ప్లానింగ్ అంతా చూస్తుంటే సినిమాని పాన్ ఇండియా లెవెల్లో షోకేస్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా కథని కూడా యూనివర్సల్ అపీల్ ఉండేలా బాబీ కథను సిద్ధం చేసినట్లు ఫిలిం నగర్ సర్కిల్లో వినిపిస్తున్న మాట. అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్స్ బాలయ్య తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ అనే విధంగానే ఉండబోతుందని నందమూరి అభిమానులు అంచనా వేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమాతో బాలయ్య పాన్ ఇండియా స్టార్ కావడం ఖాయం అనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అయితే స్టార్ క్యాస్టింగ్ ఖరారు అయ్యారా లేదా అనేది అఫీషియల్గా అనౌన్స్ చేసేంత వరకు ఎదురు చూడాల్సిందే. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.